నాదానా ఓ శీతలమైనా మాయగా మనసు జారి పడిపోయేనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికనే నీలాగే కొలికనే. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా బీట్సింగ్ ఎఫెక్ట్తో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు విఎన్ ఎడిటర్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి కొన్ని ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని అయితే పిక్ చేసుకుంటాను, మీరు చూడండి. సో ఇక్కడ నేను గ్యాలరీ నుంచి ఒక 12-13 వరకు ఫొటోస్ అయితే ఈజీగా పిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను టోటల్గా ఒక 14 ఫొటోస్ అయితే పిక్ చేసుకున్నాను. అండ్ ఒక్కో ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్స్ వరకు ఉంది. కానీ ఈ ఫొటోస్ని మనం బీట్స్కి సింక్ అయ్యే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, మీరు ఏదైతే బీట్స్ ఉండే ఆడియో ఉంటుంది కదా, సో ఆడియోని యాడ్ చేసుకోవాలి. సో ఆడియో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకు కావాల్సిన మ్యూజిక్ ట్రాక్ అనేది ఒక వీడియోలో ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో నుంచి నాకు కావాల్సిన ఆడియోని తీసుకుంటాను. సో ఇక్కడ వీడియో నుంచి సో ఈ ఆడియోని అయితే నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోని ఆడియో నుంచి తీసుకున్నాను. ఇక్కడ చూస్ చేసుకుంటాను దీన్ని, ఇదే ఆడియో. సో ఇప్పుడు ఈ వీడియోని చూస్ చేసుకున్న తర్వాత సో ఈ ఆడియోలో మనకి ఇక్కడ బీట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎక్కడెక్కడైతే బీట్స్ ఉంటాయో సో అక్కడ మనం బీట్ మార్క్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మ్యూజిక్ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా మ్యూజిక్ బీట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం ఆడియోని ప్లే చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువగా బీట్స్ వస్తున్నాయో సో అక్కడ బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్లే చేసి చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మీరు చూసుకోవాలంటే మీరు ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో సో అక్కడెక్కడ ఈ ఆడియో గ్రాఫ్ అనేది ఇక్కడ హైగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా మనం అక్కడ ఈజీగా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బీట్ మార్క్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఒక బీట్ మార్క్ వస్తుంది. అండ్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఒకటి. సో ఈ విధంగా అనమాట ఎక్కడెక్కడైతే బీట్ మార్క్ వస్తాయో సో అక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈజీగా ఇక్కడ ఆడియో గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆడియో అనేది కొంచెం హై లెవెల్లో ఇంక్రీజ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో సింపుల్గా ఎక్కడెక్కడైతే మ్యూజిక్ బీట్స్ వచ్చినాయో అక్కడ మనం బీట్ మార్క్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే సో ఈ బీట్స్కి తగ్గట్టుగా మనం ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇక్కడ సింపుల్గా 2 ఫింగర్స్ తోటి ఇక్కడ ఈ విధంగా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే సో ఈ ఫోటో అనేది ఈ బీట్ వరకే రావాలి ఫస్ట్ ఫోటో అనేది. సో ఈ విధంగా సో ఇక్కడ ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ నుంచి ఒక కొత్త ఫోటో అనేది రావాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ బీట్ అనేది ఇక్కడ వరకు మాత్రమే రావాలి. సో ఇక్కడ నుంచి ఒక కొత్త ఫోటో రావాలి అండ్ ఈ బీట్ వరకు ఈ ఫోటో మాత్రమే ఉండాలి అండ్ ఈ బీట్ నుంచి ఇంకొక కొత్త ఫోటో అనేది వచ్చేసేయాలి ఈ విధంగా ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్ వరకు మనం ఈ ఫోటో మాత్రమే ఉండాలి అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అనేది మనకు కేవలం ఈ బీట్ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ సేమ్ ఇదే విధంగా మనకు ఈ ఫోటో అనేది మనకు ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, సో ఈ బీట్ వరకు మాత్రమే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి మనకు జస్ట్ ఈ బీట్ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ దీని తర్వాత ఈ ఫోటో అనేది కేవలం మనకు ఈ బీట్ వరకు వచ్చేసే విధంగా చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా
ओके यस सो इप्पुडु अन्नी फोटोस कूडा मनं इक्कड बीट्स की एफेक्ट की सिंक अय्ये विधंगा अड्जस्ट चेसुकुंटाम चूडंडि ओकसारी प्ले चेसि चूपिस्तानु ओके सो इप्पुडु सिंपल गा मनं अड्जस्ट अयिते चेसुकुंटाम सो इप्पुडु वच्चेसि मनं ई फोटोस की एफेक्ट अनेदि इव्वालि सो एफेक्ट इच्चे मुंदु इक्कड मनं किंद ऑप्शंस लो मनकि इक्कड లాస్ట్ లో జూమ్ అని ఉంటుంది జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ లెఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా సో మూవ్ లెఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ ఫస్ట్ ఫోటో ఉంది కదా ఫస్ట్ ఫోటోకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది సో ఇందులో నుంచి మనకు సింపుల్గా ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి సింపుల్గా సో ఈ ఫస్ట్ ఫోటో ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోస్ ఉన్నాయి కదా సో అన్ని ఫోటోస్కి ఒకే ఎఫెక్ట్ ఇవ్వాలి సో ఇక్కడ ఫస్ట్ అన్ని ఫోటోస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఎక్స్పాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా సో ఈ ఫస్ట్ ఫోటో కొంచెం ఇక్కడ ఇక్కడ నుంచి ఎఫెక్ట్ అనేది వేరే ఎఫెక్ట్ ఇవ్వాలి ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాం కదా సో ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చాలి ఫస్ట్ ఫోటోకి మిగతా అన్ని ఫోటోస్కి కూడా ఎఫెక్ట్ అనేది ఈ ఎక్స్పాండ్ అనేది ఉండాలి ఓకే సో ఇప్పుడు అన్ని ఫోటోస్కి ఇదే ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకున్నాం రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నాం ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఓకే సో ఈ విధంగా మనకు ఈజీగా మనకు కావాల్సిన స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది ఓకే సో చూసారు కదా సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ